బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు, పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు అంటూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని ప్రస్తావించారు. ఇక ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదురిస్తే కేసులు, ప్రభుత్వం కూల్చుతున్న ఇళ్లకు అడ్డొస్తే కేసులు, ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక ప్రజలపై కేసులు, ప్రజాప్రతినిధులపై కేసులు, కాసులు మీకు, కేసులు మాకు, సూట్ కేసులు మీకు, అరెస్టులు మాకు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక మాజీ మంత్రులు, మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికమని కేటీఆర్ అన్నారు. ఇక తక్షణం విడుదల చేయాలి, జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ సామాజిక మాధ్యమంలో సందేశాన్ని పోస్ట్ చేశారు.